మంచిగైంది, ఇక్కడే కావాలా. గీ బ్యాంకు వాళ్ళకు గిసుంటళ్ళు అయితేనే పక్క. 10,000 అప్పుకు 1,300 మిత్తి కట్టకపోతేనే జీబేసుకొని ఇంటి మీదకి వచ్చి ఉట్టిగా మందిలో ఇచ్చే తీసిపోతారు. ఇక అది చాలదన్నట్టు ఇంట్లో టీవీలు, కుర్సీలు, తలుపులు కూడా ఊడవిక్కపోతామంటారు. అయ్యా బాంచన్ అని కాలు మొక్కినా కూడా వినరు. అదే కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని కట్టకపోతే బ్యాంకు వాళ్ళే మనతానికి వచ్చి అయ్యా బాంచన్, అయ్యా బాంచన్ అని బతిలాడతారు. హీగో గీల లెక్క. సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం తక్కువ అన్నదట. హాగో గట్లనే ఉన్నది ఆంధ్ర మోతేవారి పాత సర్కార్ల సెంటర్ మినిస్టర్ కావూరి సాంబశివరాలు భాగవతం కూడా మొత్తం శుద్ధపూస మాటలే వెళ్తాయి నోట్లకెళ్ళి. చట్టం, న్యాయం, ధర్మం తప్ప ఇంకో మాట మాట్లాడడు. కానీ ఏం చేసిండో తెలుసునా, 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1,000 కోట్ల రూపాయలే కొట్టిండు బ్యాంకులకు. సార్ దెబ్బకు 18 బ్యాంకులు కలిసి కావూరి బాధిత బ్యాంకుల సంఘం పెట్టుకోవాల్సి వచ్చింది. ఆఖరికి ఆంధ్ర బ్యాంకు నుంచి మొదలు పెడితే ఐసిఐసిఐ బ్యాంకు దాకా దేని విడిచిపెట్టలేదు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ అని ఓ కంపెనీ ఉన్నది సార్కు. హాగో ఆడ అది కడుతున్నాం, ఈడ ఇది కడుతున్నాం అని లోన్లు తెచ్చుకున్నాడట. మరి కిస్తీలు కట్టాలి కదా, కానీ నయా పైసా కట్టలేదట. సాంబశివరావు ఇంత సక్కనోడు అనుకోలేదు అని బాధిత బ్యాంకుల సంఘపోర్లు సార్ ఆఫీస్ ముంగట మౌన ప్రదర్శన పెట్టిర్రు. సారు ఓ పార్ నోరిప్పు, మేము చెప్పింది కరెక్టేనా? 18 బ్యాంకుల నుండి రకరకాల ఫెసిలిటీస్ కి తీసుకున్నటువంటి బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బులు నేర్లీ 1,000 కోట్లు వరకు. వెరీ గుడ్ సారు, 1,000 కోట్లు ఎగ్గొట్టిన మౌన ప్రదర్శనతోనే ఓడిపించింద్రంటే మస్తు గ్రేట్. అదే పేద బక్కోళ్ళు 100,000 రూపాయల లోన్ ఇయ్యమంటే ఎన్ని మాటలు తిప్పుకుంటారు సార్లు. చెప్పులు అరిగేటట్టు తిప్పించుకొని ఇచ్చిన లోన్ వసూలు కోసం ఇంటికొచ్చి ఇజ్జ దిశిపోతారు. అంటే గొర్రె కోసేటోన్నే నమ్మినట్టు బ్యాంకులు ముంచేటోళ్ళనే నమ్ముతున్నాయి అన్నట్టు.